శ్రీ గురుభ్యో నమః శుభం వియాతం. జ్యోతిష్ శాస్త్రంలో మనం ఎన్నో రాశి ఫలాల గురించి మాట్లాడుకుంటుంటాం. ఒక్కొక్కసారి ఏంటంటే రాశి ఫలాలు మాట్లాడుతూ ఈ నెల ఎలా ఉంటుంది అని మాట్లాడుకుంటున్న సమయంలో ఈ వృషభ రాశి వారికి ఏంటంటే ఆరవ స్థానంలో గురుమంగళ యోగులకు యోగం ఉంది. అంటే గురుడు ప్లస్ కుజుడు కలిసి ఇప్పుడు ఉన్నాడు ప్రస్తుతానికి, అంటే ఈ ట్రాన్సిట్ ప్రస్తుతానికి ఈ గురుమంగళ యోగం ఉండడం వల్ల ఏంటంటే ఆరవ స్థానం అంటే ఆరోగ్య స్థానం అంటే ఆరవ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు ఏంటంటే మూడు ఆరు పదిన స్థానాల్లో పాపగ్రహాలు అంటే శుభాన్ని సూచిస్తాను కూడా అనుకుంటారు. ఆ విధంగా అంటే ఆరో స్థానంలో గురుడు ప్లస్ కుజుడు కలిసి ఉన్న యోగం ఉంది. ఏడేంట్లో రవి శుక్రుడు ఉండడం ఒక యోగం కనిపిస్తుంది, అవయోగం కనిపిస్తుంది. లగ్నాధిపతి ఏడేంట్లో ఉండడము, అది కూడా రవితో కలిసి ఉండడము, దానివల్ల ఏంటంటే కలప్రభావంలోని ఈ రవి శుక్రులతో కలిసి ఉంటే కొంచెం పర్సనల్ లైఫ్లో ఇబ్బందులు పడతాయని, ఇబ్బంది పడడం అంటే మనం సహజంగా అల్లర్లు చిరాకులు పరాకులు గొడవలు ఇవన్నీ అవుతుంటాయని చెప్పుకుంటామన్నమాట. ఆరో స్థానం ఆరోగ్య స్థానం అది బాగుంటుంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే వృషభ రాశి వారికి ఈ విధంగా ఉన్నప్పుడు మూడేంట్లో రాహు కూడా డైనమిక్గా ముందుకు తీసుకురావడానికి చాలా పాజిటివ్ ఉంది. అంటే మనం ఎలా తీసుకోవాలంటే ఒక రాశి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మొదట నైన్ ప్లానెట్స్ అని పాజిటివ్గా ఎన్ని ప్లానెట్స్ ఉన్నా నెగిటివ్గా ఎన్ని ప్లానెట్స్ బేస్ చేసుకున్న దాన్ని బట్టి ఈ నెల ఎలా ఉంటుంది ఈ వారం ఎలా ఉంటుంది చెప్పడం ఈజీ. గోచారం యొక్క బేస్ చేసుకుని ఆ వ్యక్తి యొక్క స్థితిగతులు ఈ నెల ఎలా ఉంటుందని చెప్పడానికి చాలా అవకాశం ఉంది. కాబట్టి ఈ గురుమంగళ యోగం అనేది ఉంది కాబట్టి ఈ గురుమంగళ యోగం ఏం చేస్తుందంటే ఒక 10% హైప్ చేస్తే ఎదురుగా ఉన్న అంటే ఇది ఎలా ఉంటుందంటే ఈ బయటికి వెళ్ళి వ్యాపార వ్యవహారాలు ఉద్యోగాలు ప్రమాణం చేసుకుని వస్తాడు ఇంటికి రాగానే భార్య అయితే ఏదో ఒక చిరాకు పడడం, లేకపోతే భర్త అయితే ఇంటికి రాగానే భర్తతో ఏదో అనారోగ్యం రావడం చిరాకు పడడం, సప్తమ భావం కల ప్రభావం కాబట్టి ఇలా జరగడం, దానివల్ల సంపాదించిన దాంట్లో సగ భాగం దాన్ని ఖర్చు పెట్టడం, ఇటువంటి ఇబ్బంది జరుగుతుంటాను. అంటే ఇలా ఉన్నప్పుడు అంటే సప్తమ భావాన్ని శుద్ధి చేసుకోవాల్సి వస్తుంది వృషభ రాశి వారు. సో దానికి భాగంగా ఏం చేస్తారంటే అమ్మవారి యొక్క మంత్ర సాధన చేసుకుంటూ వెళ్తే ఈ 7th ఆస్పెక్ట్ అంటే భార్య స్థానం అనుకోండి, భర్త స్థానం అంటే కలత్రభావం ఏదైతే ఉందో ఆ స్థానంలో దోషాలు లేకుండా ఉంటాయి. చూడండి అప్పటివరకు ఒక నిర్ణయం తీసుకుంటే సరిగ్గా ఇంట్లో బయలుదేరే ముందు పొట్లాడేసుకుంటాం, తీసిన అసలు నిర్ణయం మంచి పడతారు, ఈ గొడవల మధ్యన ఇబ్బంది పడుతుంటారు. ఒకసారి వీళ్ళిద్దరు బాగానే ఉంటారు, మూడోవాడు యొక్క వ్యక్తి యొక్క ప్రమేయం వల్ల వీళ్ళు ఏంటంటే పుట్టుకుని ఇంట్లో ఇబ్బంది పడుతూ ఉంటారు, ఇంకా దాంతో వేసే ప్రోగ్రామ్ అని క్యాన్సిల్ చేసేస్తుంటారు. సో ఇవన్నీ ఎందుకు జరుగుతుంది అనే విషయానికి వచ్చినప్పుడు ఇది కలత్రభావంలో ఉన్న సమస్య వల్ల జరుగుతుంది కాబట్టి సో ఇక్కడ శుద్ధి చేసుకోవడానికి ఇక అమ్మవారి యొక్క మంత్ర సాధన చేసుకోవడం చాలా అవసరం. దీన్ని చండీ మంత్ర సాధనగా చేసుకుంటే ముందు కలిగేయగలిగితే చక్కటి రాజమార్గం రాజయోగం వెళ్తారు, సత్ఫలితాలు ఉంటాయి. అటు చిన్న ప్రయత్నం చేయడం చిన్న చిన్న చిట్కాలు ఇవన్నీ అన్నింటికే లేదు. బేసిక్గా ఏంటంటే ప్లానెట్స్ బలమైన ప్లానెట్స్ ఎక్కడ ఉన్నాయో అవి ఎంతవరకు సపోర్ట్ చేస్తాయి, ఎంతవరకు సపోర్ట్ చేయట్లేదు అవి బ్యాలెన్సింగ్ చేయడమే అస్ట్రాలజీ కూడా. ఆ విధంగా చేసుకునే అయితే మాత్రం డెఫినెట్గా వృషభ రాశులు చాలా బాగుంది చెప్పగలుగుతాం. శుభం వియాతం.